హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్ సుబాలజీ. ఈ వీడియోలో ఎవల్యూషన్ చాప్టర్ సంబంధించి కొన్ని పార్ట్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. దానికి నెక్స్ట్ వస్తున్నటువంటి పార్ట్ ఇది. ఈ వీడియో అంటే మనం లాస్ట్ టైం కొన్ని ఏదైతే ఎవిడెన్సెస్ అంటే ఏదైతే ఎవల్యూషన్ సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ అయితే మాత్రం లాస్ట్ కొంచెం చెప్పుకోవడం జరిగింది. అందులో లాస్ట్ వీడియో మనకి అంటే ఎంబ్రియోలాజికల్ సపోర్ట్ ఫర్ ఎవల్యూషన్, అంటే ఎవల్యూషన్కి ఎంబ్రియోలాజికల్ సపోర్ట్ కూడా చెప్పుకున్నాం. సో దాంతోపాటు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఎనాటమీ అండ్ మార్ఫాలజీ కూడా ఈ ఏదైతే సపోర్ట్ చేస్తుంది ఎవల్యూషన్ ని. సో ఎవల్యూషన్ సపోర్ట్ చేసేటువంటి ఎనాటమీ, అదే మనకి మార్ఫలాజికల్ ఏదైతే మనకి స్ట్రక్చర్స్ అది ఏంటంటే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో అయితే మనం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసిన చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కంపేర్ టు ఎనాటమీ అండ్ మార్ఫాలజీ షో సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అమాంగ్ ఆర్గానిజమ్స్ ఆఫ్ టుడే అండ్ దోస్ దట్ ఎగ్జైటెడ్ ఇయర్స్ ఏగో. ఇక్కడ చూడండి, ఎనాటమికల్ గాను అదే విధంగా మనకి మార్ఫలాజికల్ గా కూడా ఈ ఏదైతే మనకు ఆర్గానిజమ్స్ ఉన్నాయో ఆర్గానిజమ్స్ సిమిలారిటీస్ మనకి అది డిఫరెన్స్ కూడా ఉండడం జరుగుతుంది. అయితే ఏంటో సిమిలారిటీస్ ఏంటో డిఫరెన్స్ అనేది మనం ఒకసారి చూస్తే, సచ్ సిమిలారిటీస్ కెన్ బి ఇంటర్ప్రిటెడ్ టు అండర్స్టాండ్ వెదర్ కామన్ యాన్సిస్టర్స్ వర్ షేర్డ్ ఆర్ నాట్. అయితే ఇక్కడ మనకి ఏమవుతుంది, సిమిలారిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ సిమిలారిటీస్ అన్ని కూడా కామన్ యాన్సిస్టర్స్ నుంచి షేర్ చేసుకున్నాయా లేదా అనేది మనం చూస్తే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ వేల్స్, బ్యాట్స్, చీతా అండ్ హ్యూమన్. ఇక్కడ మనకి ఏంటంటే 1, 2, 3, 4 టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అయితే తవ్వడం జరిగింది. షేర్ సిమిలారిటీస్ ఇన్ ద ప్యాటర్న్ ఆఫ్ బోన్స్ ఆఫ్ ఫోర్ లింబ్స్. సో ఫోర్ లింబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫోర్ లింబ్స్ తాలూకా బోన్స్ తాలూకా ప్యాటర్న్ లో సిమిలారిటీస్ ఉన్నాయి. ఇందులో సిమిలారిటీస్ అంటే వేల్ యొక్క ఫోర్ లింబ్, బ్యాట్స్ తాలూకా ఫోర్ లింబ్స్, చీతా తాలూకా ఫోర్ లింబ్స్, అలాగే విధంగా హ్యూమన్స్ తాలూకా ఫోర్ లింబ్ లో ఉన్నటువంటి బోన్స్ తాలూకా ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ ప్యాటర్న్ వీటన్నింటిలో కూడా ఒకే రకంగా ఉండడం జరిగింది. దో దీస్ ఫోర్ లింబ్స్ పెర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్, కానీ వీటి యొక్క ఫంక్షన్స్ వేరు వేరుగా ఉంటాయి. వేల్స్ తాలూకా ఫోర్ లింబ్స్ మనకి ఏమవుతుందంటే స్విమ్మింగ్ కి వాటికి యూజ్ అవుతాయి. సో దీనిలో మనకి ఎగడడానికి యూజ్ అవుతాయి, చీతలో పరిగెట్టడానికి యూజ్ అవుతుంటాయి. అదే మనకి హ్యూమన్స్ లో కూడా మనకి ఏమవుతుందంటే ఏమైనా పట్టుకోవడానికి వాటికి కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా ఏమవుతుందంటే వీటిలో స్ట్రక్చర్ అంటే బోన్స్ తాలూకా ప్యాటర్న్ లో సిమిలారిటీస్ ఉన్నాయి, కానీ అంటే స్ట్రక్చరల్ గా సిమిలారిటీస్ ఉన్నాయి, కానీ ఫంక్షన్స్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ అయితే మాత్రం వీటిలో ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి సిమిలారిటీస్ గురించి మాట్లాడడం జరుగుతుంది, కానీ సిమిలారిటీస్ అన్ని కూడా ఏంటంటే వీటన్నిటిలో ఉన్నటువంటి ఫోర్ లింబ్స్ తాలూకా బోన్స్ తాలూకా ఫార్మేషన్ అంతా కూడా ఒకేలా ఉందని చెప్పి అని చూడడం జరిగింది. దే హ్యావ్ సిమిలర్ ఎనాటమికల్ స్ట్రక్చర్స్, ఇవన్నీ కూడా సిమిలర్ గా ఎనాటమికల్ గా అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ పరంగా ఒకే రకంగా ఉంది. ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ మనకేంటి హ్యూమరస్, రేడియస్, అల్నా, కార్పల్స్, మెటాకార్పల్స్ అండ్ ఫాలెంజెస్. సో ఇవన్నీ కూడా అంటే ఇందులో ఉన్న బోన్స్, ఇవన్నీ కూడా బోన్స్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో ఇన్ దేర్ ఫోర్ లింబ్స్. ఈ ఫోర్ లింబ్స్ అన్ని ఫోర్ లింబ్స్ లోను అంటే వేల్ తాలిక ఫోర్ లింబ్ లో అవచ్చు, బ్యాట్ తాలిక ఫోర్ లింబ్ లో అవచ్చు, చీతా ఫోర్ లింబ్ అవచ్చు, హ్యూమన్ ఫోర్ లింబ్, వీటంతా కూడా ఇవన్నీ కూడా ఏవైతే బోన్స్ ఈ బోన్స్ అన్ని కూడా సిమిలర్ గా ఉండడం జరుగుతుంది. హెన్స్ ఇన్ దీస్ యానిమల్స్ ద సేమ్ స్ట్రక్చర్ డెవలప్డ్ అలాంగ్ డిఫరెంట్ డైరెక్షన్స్ డ్యూ టు ద అడాప్టేషన్స్ ఆఫ్ డిఫరెంట్ నీడ్స్. అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే వాటి యొక్క నీడ్ని బట్టి, వాటి యొక్క అవసరాలను బట్టి ఏమవుతుందంటే తర్వాత ఫంక్షనల్ గా చేంజ్ అయినాయి, కానీ ఎనాటమీలో ఇంటర్నల్ స్ట్రక్చర్ కూడా అన్ని కూడా ఒకే రకంగా ఉండవు అని చెప్పి చెప్పగలుగుతుంది. దిస్ ఈజ్ డైవర్జెంట్ ఎవల్యూషన్ అండ్ ది స్ట్రక్చర్స్ ఆర్ కాల్ హోమోలాగస్. సో ఇటువంటి వాటిని మనం అంటే హోమోలాగస్ అంటే స్ట్రక్చరల్ గా సిమిలర్ గా ఉండి, స్ట్రక్చర్ పరంగా సిమిలర్ గా ఉండి, ఫంక్షన్ పరంగా డిఫరెంట్ గా ఉన్నటువంటి వాటిని మనం అంటే హోమోలాగస్ అని చెప్తుంది. హోమోలాగస్ ఇండికేట్స్ కామన్ యాన్సిస్ట్రీ. హోమోలాగస్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే కామన్ యాన్సిస్ట్రీ అంటే ఒకే జీవుల నుంచి ఇవన్నీ కూడా ఫామ్ అయి ఉండవచ్చు, ఎందుకంటే స్ట్రక్చరల్ గా సిమిలర్ గా ఉన్నాయి కాబట్టి. తర్వాత ఎన్విరాన్మెంట్ లో చేంజెస్ బట్టి ఆ ఉండాల్సినటువంటి ప్లేస్ ని బేస్ చేసి వాటికి ఫంక్షన్ మారింది, కానీ ఇవన్నీ కూడా కామన్ యాన్సిస్టర్ నుంచి ఫామ్ అయి ఉండొచ్చు అని చెప్పి అయితే మాత్రం చెప్పడం జరుగుతుంది. అదర్ ఎగ్జాంపుల్స్ ఆర్ వెర్టిబ్రేట్స్, హార్ట్ ఆర్ బ్రెయిన్. సో దీనికి ఇంకో ఎగ్జాంపుల్స్ కూడా చెప్పొచ్చు, హార్ట్ టు అదర్ బ్రెయిన్ కూడా ఎగ్జాంపుల్ కింద అయితే మనం తీసుకోవచ్చు. సో నెక్స్ట్ చూడొచ్చు, ఇన్ ప్లాంట్స్ ఆల్సో ద థార్న్స్ అండ్ టెండ్రిల్స్ ఆఫ్ బోగన్విలియా అండ్ కుకుర్బిటా. అంటే మనకి బోగన్విలియాలో థార్న్స్ కనిపిస్తే ఇక్కడ చూడ థార్న్ మీరు చూడొచ్చు ముళ్ళుల్లో ఉంటాయి. అలాగే మనకి టెండ్రిల్స్ ఏవైతే మనకి ఈ స్పైరల్లీ కాయిల్ స్ట్రక్చర్ వీటి మన టెండ్రిల్స్ అంతా మన కుకుర్బిటాలో కనిపిస్తాయి. మనం చూడండి రిప్రజెంట్ హోమోలాగ్. సో ఇది కూడా హోమోలజీ, ఇది కూడా మనకి హోమోలాగస్ కింద అయితే మొత్తం కనిపిస్తుంది. హోమోలజీ ఈజ్ బేస్డ్ ఆన్ డైవర్జెంట్ ఎవల్యూషన్, వేర్ యాజ్ ఎనాలజీ రిఫర్స్ టు ఏ సిచ్యువేషన్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. అయితే ఇక్కడ మనకి ఇవి కూడా ఎగ్జాంపుల్స్ చూడడం జరిగిందంటే ఈ థార్న్స్ కూడా ఎక్కడ నుంచి ఫామ్ అవుతాయి అంటే ఆక్సిలరీ బాడీ నుంచి ఫామ్ అవుతున్నాయి,
ఇక్కడ కూడా మనకి ఏదైతే టెండర్స్ టెండర్స్ కూడా ఆక్సిలరీ బర్డ్స్ నుంచే ఇక్కడ ఫామ్ అవడం జరుగుతుంది. సో ఇవి కూడా అంటే యానిమల్స్ లోనే కాకుండా ప్లాంట్స్ లో కూడా ఈ సిమిలారిటీస్ అయితే మాత్రం కనిపిస్తాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీని తర్వాత చూసుకుంటే ఇక్కడ చూడండి, వింగ్స్ ఆఫ్ బటర్ఫ్లై అండ్ ఆఫ్ బర్డ్స్ లుక్ ఎలైక్. మనకి ఏమవుతుంది, బటర్ఫ్లైలోను ఉన్నటువంటి వింగ్స్ అలాగే విధంగా బర్డ్స్ తాలూకా వింగ్స్ కూడా ఒక దే ఆర్ నాట్ ఎనాటమికల్లీ సిమిలర్ స్ట్రక్చర్ త్రూ దే పెర్ఫార్మ్ సిమిలర్ ఫంక్షన్స్. ఈ రెండు ఇక్కడ మనకి ఆపోజిట్, ఇది వరకు చెప్పింది ఏంటంటే స్ట్రక్చరల్ సిమిలారిటీస్ అయితే కనిపించింది, ఫంక్షన్ మారింది. కానీ ఇక్కడ ఏమైంది, ఫంక్షన్ ఒకటే కానీ స్ట్రక్చర్ మారింది. ఇక్కడ అంటే బటర్ఫ్లై తాలూకా వింగ్ తీసుకుంటే, రెక్క తీసుకుంటే బటర్ఫ్లై వింగ్ లో ఉన్న స్ట్రక్చర్ ఒకలా ఉంటుంది, అదేవిధంగా బర్డ్ తీసుకుంటే బర్డ్ తాలూకా వింగ్ లో ఉన్న స్ట్రక్చర్ ఒకలా ఉంటుంది. అంటే స్ట్రక్చరల్ అంటే ఎనాటమికల్ గా సిమిలారిటీస్ అని ఇక్కడ లేవు, కానీ ఫంక్షనల్ గా సిమిలారిటీ ఉంది. ఇంతకుముందు ఫంక్షనల్ సిమిలారిటీ లేదు కానీ స్ట్రక్చరల్ సిమిలారిటీ ఉంది. ఇక్కడికి వస్తే అవుతుంది, ఎనాటమికల్ గా రెండు కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ అవ్వచ్చు, కానీ రెండు కూడా ఎగడడానికి ఉపయోగపడుతుంటాయి. సో ఇక్కడ మనకంటే ఫంక్షనల్ సిమిలారిటీస్ అయితే మాత్రం కనిపిస్తుంది, దే ఆర్ నాట్ ఎనాటమికల్లీ సిమిలర్ స్ట్రక్చర్ త్రూ దే పెర్ఫార్మ్ సిమిలర్ ఫంక్షన్స్. హెన్స్ ఎనాలాగస్ స్ట్రక్చర్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ మన కన్వర్జెంట్ ఎవల్యూషన్. సో దీని మన కన్వర్జెంట్, ఇంతకుముందు డైవర్జెంట్ ఎవల్యూషన్ అనుకుంటే దీని మన కన్వర్జెంట్ ఎవల్యూషన్ చెప్పుకోండి. డిఫరెంట్ స్ట్రక్చర్ ఎవల్యూటింగ్ ఫర్ ద సేమ్ ఫంక్షన్స్ అండ్ హ్యాన్స్ హ్యావింగ్ సిమిలారిటీస్. ఇక్కడ మనకి ఫంక్షన్స్ లో మనకి సిమిలారిటీస్ అయితే మాత్రం కనిపించడం జరుగుతుంది. అదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎనాలజీ ఆర్ ఐ ఆఫ్ ద ఆక్టోపస్ అండ్ ఆఫ్ మ్యామల్స్. సో మ్యామల్స్ కి అదేవిధంగా ఆక్టోపస్ ఐ ఒకటి ఇక్కడ జరిగింది ఎగ్జాంపుల్. ఆర్ ద ఫ్లిప్పర్స్ ఆఫ్ పెంగ్విన్స్ అండ్ డాల్ఫిన్స్. డాల్ఫిన్స్ లోను పెంగ్విన్స్ లోను ఫ్లిప్పర్స్ గురించి కూడా జరిగింది. వన్స్ కెన్ సే దట్ ఇట్ ఈస్ ద సిమిలర్ హ్యాబిట్ దట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ సెక్షన్స్ ఆఫ్ సిమిలర్ అడాప్టివ్ ఫీచర్స్ ఇన్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ బట్ టువర్డ్స్ ద సేమ్ ఫంక్షన్స్. అది ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అవ్వచ్చు. ఆక్టోపస్ అనేది డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజము, మ్యామల్స్ అనేది డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్. సో రెండిట్లో మనకి ఐ అనేది కామన్ గా వీటిగా విజన్ గా యూజ్ అవడం జరుగుతుంది. అలాగే పెంగ్విన్స్ డిఫరెంట్ గా ఉంటాయి, డాల్ఫిన్స్ అనేది సెపరేట్ డిఫరెంట్ గా ఉంటాయి. కానీ రెండిట్లో ఉన్న ఫ్లిప్పర్స్ అనేవి ఏంటంటే స్విమ్మింగ్ కి వాటికి కూడా యూజ్ అవడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏమైనా సిమిలర్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అయినప్పుడు కూడా వీటిలో ఉన్నటువంటి ఫంక్షన్స్ అయితే మాత్రం కొన్ని ఆర్గానిజమ్స్ ఫంక్షన్ అనేది సిమిలర్ గా ఉండడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ అవడం జరిగింది. స్వీట్ పొటాటో అనేది రూట్ మాడిఫికేషన్ అండ్ మనకి పొటాటో సరికి స్టెమ్ మాడిఫికేషన్. అంటే ఇక్కడ మనకి రెండిట్లో కూడా ఫుడ్ స్టోర్ అవడం జరుగుతుంది. కానీ పైన రూట్ మాడిఫికేషన్ వస్తారు కానీ రూట్ లో ఫుడ్ స్టోర్ అయ్యి అది స్వీట్ పొటాటో కింద మారింది. ఇక్కడ స్టెమ్ లో ఫుడ్ స్టోర్ అయ్యి ఇది పొటాటో గా ఫామ్ అవుతుంది. ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎనాలజీ. ఎనాలజీకి ఇది ఒక ఎగ్జాంపుల్ కింద అయితే మనం చెప్పండి. సో రెండు కూడా ఇక్కడ మనకి ఏదైతే స్వీట్ పొటాటోలో రూట్ అనేది మాడిఫై అయింది ఆ రకంగా ఫుడ్ స్టోరేజ్. కానీ పొటాటో వస్తే స్టెమ్ మాడిఫై అవడం జరుగుతుంది. సో రెండు తాలూకు ఫంక్షన్ ఫుడ్ ను స్టోర్ చేయడం, కానీ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ గా ఇవి ఫామ్ అవడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ ఏంటంటే మనం నెక్స్ట్ చూద్దాం. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.